నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని విద్యా హైస్కూల్ ఫౌండేషన్ ప్రవీణ్ గోపి అధ్యక్షతన రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వా కార్యక్రమంలో ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా దాదాపు 45 మంది పేదలకు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీనివాస్ ఖాందేశ్ మాట్లాడుతూ పేద వృద్ధులకు తమవంతుగా సహకారం అందిస్తున్నామని, మానవ సేవయే మాధవ సేవయే అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ పవార్, ఉపాధ్యక్షులు జిందం నరహరి, ఎస్జి రాము, కోశాధికారి గోన శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ బెతు గంగాధర్, ఖాందేశ్ సత్యం, మేర శ్రవణ్, సభ్యులు శరత్, గంగారెడ్డి, గిరీష్, షికారి సాయి కుమార్, కె బాజన్న, విక్రమ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపక అధ్యక్షులు ఖాందే శ్రీనివాస్ ఆధ్వర్యంలో మరి పేద బడుగు బలహీన వర్గాలైనటువంటి వృద్ధులకు మరి 5 కిలోల చొప్పున దాదాపు 50 మంది వరకు ఈ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ప్రతి నెలలో జరుగుతున్నటువంటి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమంలో మరి నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగిస్తూనే మరి రక్ష అనే స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా మరిన్ని వినూత్న కార్యక్రమాల్ని మరి ప్రజలకు సేవలు అందించాలనే ఉద్దేశంతో ముందుకెళ్లాలని, మరి ఆర్మూర్ పట్టణంలో మరి అందరూ పేద బడుగు బలహీన వర్గాలకు గతంలో కూడా ఈ చలికాలంలో మరి దుప్పట్లు కూడా పంపిణీ చేశాము, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఇలా వినూత్న కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ మరి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలనే సదుద్దేశంతో మరి రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులందరం ఏ పిలిపించినా అందరం ముక్కుమ్మడిగా ఐక్యతతో ముందుకెళ్లి మరి ప్రభుత్వ పథకాలకు జీవం పోస్తూ మరి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి మా వంతు కృషి చేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ మరి భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి అవకాశమని మరి సీనన్న గారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మా అందరినీ ఒకే వేదిక మీకు తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఈరోజు ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్లో గల విద్యా హైస్కూల్లో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతీ నెలలో భాగంగా ఈరోజు అందరికీ పేద వృద్ధులకు ఉచితంగా ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయడం జరిగింది. రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మేము ప్రతి నెల ఇటు కార్యక్రమం నిర్వహిస్తున్నాము. మరి పేదవారికి మా వంతు ఏదో విధంగా వాళ్ళకు సేవ చేయాలనే ఉద్దేశంతో మరి ఇటు కార్యక్రమం చేపట్టినాము. మేము రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇటీవల మెగా హెల్త్ క్యాంప్ కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మరి మొక్కలు నాటే కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై తెలంగాణ. ఈరోజు రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు అయినటువంటి శ్రీ శ్రీనివాస్ ఖాందేశ్ వారి ఆధ్వర్యంలో మేమంతా కూడా రక్ష సభ్యులం టీము. మేము ప్రతి నెల కూడా పేదవారికి బియ్యం పంపిణీ చేస్తున్నాము. అయితే గతంలో ఒక మహాప్రభువు చెప్పినట్టు అన్నము తింటే కడుపు నిండుతుంది, అన్నం పెడితే మనసు నిండుతుంది అన్న ఒకే కాన్సెప్ట్తోని మేము ఈ కార్యక్రమాన్ని ఎవ్రీ మంత్ నిర్వహిస్తున్నాము. ఈ విధంగా ఈ పేదవారికి మా యొక్క సంస్థ ఆధ్వర్యంలో ఈ విధంగా బియ్యం పంపిణీ చేయడము మేము గత జన్మలో చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సేవా కార్యక్రమాన్ని మేము మరింత విస్తృతపరుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.